సపరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర గుండె ఒకటి చేసి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అరే సార్ అన్న ఇక్కడ చూడండి ఒకసారి అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఇక్కడ రైట్ రైట్ అన్న అన్నా ముందుకెళ్ళిపోండి అన్న అన్న ముందుకెళ్ళిపోండి అన్న గౌరవ జడ్పీటీసీలకు గౌరవ ఎంపీపీలకు మున్సిపల్ చైర్మన్ నారాయణ గారికి ఇంకా కొత్తూరు మండలం కొత్తూర్ల మోద తెలంగాణ వస్తే ఆడమైపోతాం తెలంగాణ వస్తే మనం నష్టమైతాం గోళ్ల ధరలు పడిపోతాయి అని చాలా అనుమానించిన పోలీస్ సిబ్బందికి పోలీస్ శాఖ వారికి అదేవిధంగా పత్రికా మిత్రులకు పేరు పేరుగా ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి ప్రణాళికలకు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వేరే పార్టీలు ఉంటే పనికడ లేదు మన ప్రాంతం అభివృద్ధి కావాలని ఈ టీఆర్ఎస్ చేరడానికి ఇచ్చేసిన నాయకులంతా ఒక్కొక్కరు పిలుస్తారు శ్రీనివిక్ రాయి వచ్చి మన గౌరవనీయులు మన పార్టీకి వర్తింపేటట్టు విశాఖ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అత్యంత అభిమానమైన నాయకుడు అత్యంత అభిమానం గల పెద్దలు గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాన్ని తన నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు
పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివాద రహితులు అందరికి ఆప్తుడు అజాతశత్రువు గౌరవనీయులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి తీగల అనితా రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పనిచేసి కొత్తూరు మున్సిపాలిటీని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామంటూ ముందుకొచ్చిన గౌరవనీయులు సుదర్శన్ గౌడ్ గారు వేణుగోపాల్ గౌడ్ గారు శ్రీమతి సత్యమ్మ ఎంపీటీసీ కొత్తూరు గారు మొహమ్మద్ లతీఫ్ గారు ఇందూరి శ్రీనివాస్ గారు టి రమేష్ గారు గోవింద్ నాయక్ గారు చంద్రు నాయక్ గారు బాలకృష్ణ గారు హనుమంత్ నాయక్ గారు రాజు ముదిరాజ్ గారు ఎర్రటి ఎండలో కూడా చాలా ఓపికగా ఉన్న మా కొత్తూరు అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ పేరు చేరిన ఈరోజు కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటు నుంచి ఇప్పుడే అందరం గారు చెప్పినట్టు ముఖ్యంగా ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాకు అంటుకొని విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉండే ఈ కొత్తూరు ప్రాంతంలో కొంత అనుమానం ఉండేది. తెలంగాణ వస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోతాయి, తెలంగాణ వస్తే ఇక్కడికి పరిశ్రమలు రావు, తెలంగాణ వస్తే మేము దెబ్బతింటామనే అనుమానం కొత్తూరులో కొంత ఉండేది వాస్తవం. కానీ ఈ ఆరు ఆరున్నరేళ్లలో ఇప్పుడే అందన్న గారు అన్నారు కొత్తగా పరిశ్రమలు ఎన్ని వచ్చినాయో కొత్తూరులో, నాకంటే బాగా మీకే తెలుసు. ఉన్న పరిశ్రమలు పెరిగినాయి, ఉన్న పరిశ్రమలు విస్తరిస్తున్నాయి, కొత్త పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దాంతో పాటు మీ అందరికీ ఒక గొప్ప డెవలప్మెంట్ కూడా తొందరలో రాబోతున్నది. రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మార్గదర్శకంలో ఉన్నదో షాద్ నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతా ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో ఉన్న మీ కొత్తూరు మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం కానీ ఉజ్వలమైన భవిష్యత్తు మీకు ఉంటుందనే మాట ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో మీరున్నారు, కొత్తగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో మీరున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో, ఈ రోజు ఇప్పటి వరకు పెరిగింది ఇంకా చాలా తక్కువ, రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇక్కడ విస్తృతమైన అవకాశాలు ఈ ప్రాంత పిల్లలకు మీ అందరికి ప్రాంత రైతాంగానికి కూడా వస్తాయని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవన్నింటికంటే కూడా ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు అన్న అంజయ్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా ఒకటే అడుగుతారు, అన్న మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, తాగునీరు ఇవ్వాలి, మాకు లక్ష్మీదేవిపల్లిలో పెద్ద ప్రాజెక్టు కట్టి ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలని ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అందుకే అంజయ్ యాదవ్ గారికి అదే రకంగా మొన్న పాలమూరు జిల్లా మంత్రులు శాసనసభ్యులతో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వరుసగా మూడు రోజులు దాదాపు 20-25 గంటలు కూర్చొని ఈ సంవత్సరం ఆఖరి వరకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేస్తామనే కమిట్మెంట్ ను ఇచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు ఎర్రటి ఎండలో కూడా తెలంగాణలో చెరువులు నింపే పరిస్థితి, చెరువులు నిండే పరిస్థితి ఉన్నది. ఎర్రటి ఎండలో కూడా ఈరోజు మంచినీళ్ళ కోసం గోసపడే పరిస్థితి లేకుండా మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడం ద్వారా నీళ్లను ఇంటింటికి అందించిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, మా ఆడపిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తెలంగాణ రాకముందు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, కానీ ఈ రోజు 10 రెట్లు పెంచుకొని 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెద్ద వయసులో ఉన్న ఒక ముసలి అమ్మ దగ్గరకో అయ్య దగ్గరకో మన్మడో మన్మరాలో వచ్చి నేను చాక్లెట్ కొనుక్కుంటా నాకు 4 పైసలు అంటే నాకు మందు గొలీలకే సరిపోతలేవు నీకేడికి వెళ్ళి అవరా అని చెప్పి విసుక్కున్న పరిస్థితి. ఈ రోజు ఒక మనవడో మనవరాలో ఒక ముసలమ్మ దగ్గరకో ముసలయ్య దగ్గరకు వస్తే ఓ 20 రూపాయలు చేతిలో పెట్టి షాపుకు బిస్కెట్ కూడా తెచ్చుకోకో అని చెప్పే పరిస్థితి వచ్చిందా లేదా? ఆ పెద్దవారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాదా ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి 5 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అని చెప్పి రేషన్ బియ్యాన్ని కూడా సీలింగ్ పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం అయితే పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడానికి వచ్చిందో ఆ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఈరోజు మనిషికి 6 కిలోలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు చొప్పున 10 మంది ఉంటే 16-60 కిలోలు బియ్యం మీ చేతికి వస్తుందా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది మాత్రమే కాదు, ఈరోజు మీ పిల్లలు సర్కారు పడిపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనేమో దొడ్డు బియ్యంతో బియ్యం అన్నం పెట్టేది పొరుగులు ఉండేది అందులో, కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు చదువుకునే సర్కారు బడులలో కేసీఆర్ గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బొవ్వ తింటారో
అదే సందర్భంతో పేరెంటి బిడ్డల కడుపు నిండా దువ్వబెడుతున్న సంస్కారవంతమైన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను మీకు గుర్తిస్తాను. అది మాత్రమే కాదు, బ్రహ్మాండంగా ఈరోజు అంజయ్ యాదవ్ గారు ఇప్పుడే చెప్పినారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదల పిల్లలు కావచ్చు. గతంలో 200 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు ఆ సంఖ్యను దాదాపు 1000కి తీసుకొని పోయి 450,000 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారికి కావాల్సిన బూట్లు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే, భోజనం మొత్తం ప్రభుత్వమే చూసుకొని ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లడి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైన విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే ఇంటర్మీడియట్ పోతే 18,00,000 మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఇంకొద్దిగా పైకి పోతే గత 6 ఏళ్లలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం 12,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ లో చెల్లించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నేను ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, బయట చదువుకుంటా అంటే కూడా ఈరోజు బ్రహ్మాండంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి, ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద 20,00,000 రూపాయలు పిల్లలకు విదేశాల్లో చదువుకోవడానికి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆలోచించి కోరుతా ఉన్నా. అందరం ఎప్పుడే అన్నాడు, ఎండాకాలం వస్తే ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో ఒక అర్ధగంట సేపు పండుకుందామంటే వంట చేసినాక మా ఆడబిడ్డలు అర్ధగంట పండుకుందామంటే కూడా పంకా తిరగదు. ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు, ఎండాకాలం వస్తే మాత్రం పక్కా తెలుసు, 9 గంటలు తినమంట కరెంట్ ఉండకపోయేది కాదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కదా. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇళ్లలో 24 గంటల కరెంటు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, అదే రకంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న రైతన్నలు, ఇక్కడ ఉన్న రైతు సోదరులు మీరు ఆలోచన చేయండి. కొత్తూరులో ఉండే సోదరులు, గతంలో ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ తీసుకున్నే కానీ ఇచ్చింది లేదన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా రైతు బంధు రూపంలో ఈరోజు ఎకరానికి 5,000, 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆ పాద ఆలోచన ఏమని నేను కోరుతాను. రైతు ఒక గుంట భూమి ఉన్నా ఆ రైతు కుటుంబం, ఆ రైతుకి ఏమైనా అయితే రోడ్డు మీద పడద్దు, ఇబ్బంది పాలు కావద్దని చెప్పి రాష్ట్రంలోని రైతన్నలందరికీ 5 లక్షల రైతు బీమా కల్పిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా? ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమాల్లో కవులు పాటలు రాసినారు, నేను నానుబిడ్డో సర్కారు దవాఖానకండి. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు అంటున్నారు, నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ నేను ప్రసూతి అయితా, అక్కడ ప్రసూతి అయితేనే మా మైనమామ కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇస్తాడు, మగబిడ్డ ఉంటే 12,000 రూపాయలు, ఆడబిడ్డ ఉంటే 13,000 రూపాయలు ఇస్తాడని చెప్పి ఈరోజు సర్కారు ఆసుపత్రుల్లో కూడా 30 నుంచి 50% ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి తెలంగాణలో. ఇవన్నీ వాస్తవాలు కాదా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్న మా గిరిజన సోదరులను నేను అడుగుతా ఉన్నా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు మాటలు ఇచ్చింది, గిరిజన తాండాలన్నింటినీ పంచాయతీలు చేస్తామన్నారు, కానీ ఇప్పుడు మాట అందులో పెట్టుకోలేదు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈరోజు కొత్తగా 8,870 గ్రామ పంచాయతీల నుంచి 3,400 తాండాలను కూడా పంచాయతీలు చేసుకుని మా తాండాలో మా రాజ్యం అనే విధంగా మా గిరిజన సోదరులు ఆత్మగౌరవంతో బతికే విధంగా 3,400 గిరిజన తాండాలు, గిరిజన గుడలు గ్రామ పంచాయతీ కాలేదాన్ని అడుగుతా ఉన్నా. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త జిల్లాలు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా చేసుకున్నాం. ప్రజల దగ్గరికి అధికారాన్ని తీసుకొని పోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈరోజు చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఈరోజు పుడితే పైసలు, తెలంగాణలో లగ్నం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అదే రకంగా తెలంగాణలో చచ్చిపోతే కూడా ఈరోజు రైతు బీమా రూపంలో అనుకుంటున్నది ప్రభుత్వం. ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే సమగ్రంగా ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలో దయచేసి మీరు ఆలోచించేది. కొత్తూరు కూడా పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నది, పక్కనే శంషాబాద్ దగ్గర ఉన్నారు, మీరు కూతురులో ఉన్నారు, అందుకే దీన్ని కూడా మున్సిపాలిటీ చేసుకొని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు అంజన్న గౌరవంగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆమోదించి కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడమే కాదు, ఈ మున్సిపాలిటీకి ఆధునిక హంగులు ఉండాలి అంటే వెంటనే ఒక 5 కోట్ల రూపాయలతో ఒక మున్సిపల్ ఆఫీసు, అదే రకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మంచి బ్రహ్మాండమైన స్ట్రీట్ లైట్లు, ఇవన్నింటికి డబ్బులు కూడా మంజూరు చేస్తున్నాం. ఒక కొత్త ధనంతో కొత్త మున్సిపాలిటీని బ్రహ్మాండంగా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. మరి రాబో 7 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా చేస్తుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో నేను మిత్రులందరినీ కోరేది ఒకటే,
మా అన్నదమ్ముల నక్కదెల్లలం కొరకట పనిచేసే ప్రభుత్వం పనిచేసే నాయకులు కోరుకు నిలబెట్టండి మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మీ ప్రోత్సాహం మాకు ఉండాలి సందర్భం వచ్చినప్పుడు దీవించి ఇంకా బాగా పని చేయంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో కొత్తూరు కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ రోజు చేరిన మా సోదరులందరూ కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో సాద్నగర్ నియోజకవర్గంలోని నాయకులందరినీ నేను కోరుతా ఉన్నా కొత్తూరులో 12 డివిజన్లు ఉన్నాయి 12 వార్డులు ఉన్నాయి ఒక్కొక్క వార్డు మండలం పేరు రండి బాధ్యత తీసుకోండి అందరికి బాధ్యతగా నిలబడండి పన్నెండింటికి పన్నెండింట్లో గులాబీ జెండా ఎగిరే విధంగా పన్నెండింటికి పన్నెండింట్లో గులాబీ జెండా ఎగిరే విధంగా కష్టపడి పనిచేయండి ఇంటింటికి పోండి గడప గడప పోండి గుండె గుండెని తట్టండి కేసీఆర్ గారి పనితీరు గుర్తు చేయండి కేసీఆర్ గారు ఏ రకంగానైతే పేద ప్రజలను ఆదుకుంటున్నారో ఒకసారి గుర్తు చేసి తట్టి లేపి అందరినీ కూడా కలుపుకొని పోయి బ్రహ్మాండమైన ఫలితం సాధించాలని నేను కోరుతా ఉన్నా ఇంతకు ముందు నేను చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో మీరు ఉన్నారు బ్రహ్మాండమైన పట్టణంగా కొత్తూరు అవతరిస్తుంది ఎయిర్పోర్ట్ కూడా అత్యంత సమీపంలో ఉన్నారు ఈ మండలంలో బ్రహ్మాండమైన పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి నా విజ్ఞప్తి అల్లా మీ అందరితో ఒకే ఒక్కటి పనిచేసే ప్రభుత్వానికి పనిచేస్తున్న నాయకుడు వివాద రైతుడు అందరికి ఆత్మీయుడు అంజయ్య గారి నాయకత్వంలో బ్రహ్మ మన జడ్జల్లా అచ్చంపేటకు బాబు గారు ఎక్కువ మాట్లాడకుండా చివరికి ఒక్క మాట అంజయ్ యాదవ్ గారు గుర్తు చేస్తా ఉన్నారు మన శాసనసభ ముఖ్యమంత్రి గారు చెప్పినారు కరోనా వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది అయింది మనకి మన రాష్ట్రానికి కూడా ఇబ్బంది అయింది అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేదు షాదీ ముబారక్ ఆగలేదు పెన్షన్లు ఆగలేదు రైతు బంధు ఆగలేదు రైతు బీమా ఆగలేదు కానీ కొత్త పెన్షన్లు కొత్త కార్డులు ఇచ్చేది ఉన్నది తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది తొందరలో ఇచ్చే బాధ్యత కూడా దాంతో పాటు అందరినీ చెప్పినట్టు ఏ వెయ్యి ఇళ్ళు అయితే ఇక్కడ మంజూరైనాయో కానీ కొన్ని కారణాల వల్ల మీరు ముందుకు పోలేకపోయినారు ఎవరెవరికి ఇళ్ళ జాగా ఉంటే అక్కడే ఇప్పించే బాధ్యత కూడా మాలేదు మాత్రమే తెలియజేస్తున్నాను ఒకసారి కొత్తూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరేసే విధంగా మా సోదరులు సోదరి మన అందరూ ఒక పట్టుదలతో ఉండాలని చెప్పుకుంటూ ఎందుకంటే ఎక్కువ ఎండలో ఉన్నారు మీరు కూడా ఎందుకంటే ఎక్కువ మీకు కూడా పరీక్ష పెట్టకుండా జై తెలంగాణ అన్ని బిల్డింగ్లు లేవాలి ఒకసారి అన్ని బిల్డింగ్లు లేవాలి Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.